ఈ రోజుతో యువగలం పాదయాత్ర నూట యాభై రోజుకి చేరింది మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణతోనే ఈ పాదయాత్ర ముందుకు సాగుతుంది నూట యాభై రోజు ఉప్పు రైతుల్ని కలుస్తూ నిజగనే చాలా చాలా ఆనందంగా ఉంది నేను ఉంది ఉన్నక చెప్పే వ్యక్తి నేనేం దాచిపెట్టం వాస్తవంగా ఉప్పు రైతుల సమస్యలు నాకు తెలియదు కానీ ఉప్పు రైతులతో మీటింగ్ ఉంది ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని మా నాయకులు కానివ్వండి కార్యకర్తలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉప్పు రైతులను కలవాలని నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఉప్పు రైతులకి గుజరాత్ ఏంటి తమిళనాడు ఏంటి అని కూడా మేమంతో చర్చిస్తాం జరిగింది ఉప్పు లేని కూరలో రుచి ఉండదు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు వేస్తున్నారు ఇప్పుడు కానీ ఉప్పు రైతులకి న్యాయం జరగట్లేదు గాంధీ తాత ఆనాడు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చారు అంత చరిత్ర ఉన్న ప్రాంతం మంది అలాంటిది ఈ రోజు దాదాపు ఉప్పు రైతులు రోడ్డుపై పరిస్థితి వచ్చింది